చేస్తున్నా నిలబరుస్తున్నా. చిన్న ప్రార్థన ద్వారా వాటి పరిచర్య అని మనం ఇదేనానే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం శ్రద్ధతో ఆలకించి దేవుని నామము మహింపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తగ్గించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులకి కొందనాలు. మమ్మల్ని కాపాడి పోషిస్తూ నడిపిస్తూ నీ చిత్తములో మాకు అనుగ్రహిస్తున్నావు. నీ మేలు కొరకే స్తుతిస్తున్నాం ప్రభువా. సమూహంలో బోలుగా మాతో స్వయంగా అందరితో మాట్లాడి తేటగా మాట్లాడండి. మీరు బలపరచమని ప్రార్థన చేయండి. బలపరచవాడు అందరి బట్టి స్తుతిస్తున్నా. విలువైన మాటలు మాకు అందించి మమ్మల్ని ఉత్తేజింపచేయమని ప్రార్థన చేస్తాం. ఈశ్వరములో ప్రార్థన అడిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి వందనాలు. దినాన్ని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల, మన యొక్క జీవితం పట్ల ఆయన ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్య భాగం చెప్తుంది ఆదికాండము 2:7 మనము మట్టివారు, ఆయన నిన్ను నన్ను మట్టితో స్వయంగా చేశాడు, తనాల చేతిలో చెప్పుకున్నాడు. ప్రసంగి 12:7 తాను దయచేసిన దేవుని ఆత్మ మరలా పైకి చేరునని వాక్యం సమిస్తుంది. మన్ను మందైపోద్ది. అయితే దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆత్మ, జీవము గల ఆత్మ, మనల్ని జీవింపచేయగల ఆత్మ ఉత్సర్ప సఖ్యము కాని మూలుగులు చేత మనల్ని ఉత్తేజపరుస్తున్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ప్రతిదినం కూడా సరిచేస్తూ వస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం, బలమైన కార్యం నీ పట్ల, నీ బిడ్డల పట్ల, కుటుంబం పట్ల జరిగించాలని ఆశపడుతున్నాను. వాక్యం సెలవుతుంది రూతు పుస్తకము నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇది నాని చూడు 1:6 ఇది ఇంకా రాయబడి ఉన్నది. వారికి ఆరంభించులకు యెహోవా తన జనులను దర్శించనని ఈ వార్త విన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఆ మాట విని దేవుని సన్నిధానంలో నుండి వెళ్ళిపోయి తప్పిపోయి మార్గాన్ని మరచి ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఆలోచన మరచి దేవునికి దూరమైపోయినటువంటి ఆమె జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం, దేవుడు చేయగల సమర్థుడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన నోటి ద్వారా సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కలిగాయి, కానీ ఆయన నిన్ను నన్ను తన చేతుల ద్వారా చేసుకుని తన ఇష్టము, తన ఆలోచన ప్రకారం, తన యొక్క ఆలోచన చేత, తన యొక్క చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చడానికి ఒక ప్రణాళిక కలిగి ఈ భూమి మీద నిన్ను నన్ను ఆయన ఉంచారు. దేవుని మాత్రం మహిమ కలుగునుగాక. ప్రభు నన్ను దేవుని పట్లారా, ఈమె ఒక పట్టణం నుండి, బెత్లెహేము అనబడిన పట్టణం నుండి మోయాబు దేశానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఈమె స్థితి ఏంటి, ఈమెకున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు బెత్లెహేము ఉన్నప్పుడు చాలా ఉన్నతనంగా ఆరోగ్యవంతులుగా ఆరోగ్యవంతుల కుటుంబములుగా ఉన్నది ఈ కుటుంబం. ఈ కుటుంబం ఎప్పుడైతే తన యజమానుడు ఈ దినాన్ని దేవుని మందలకు వస్తున్నావు, నీవు దేవుడి మాటలు వింటున్నావు, నీవు దేవుడి సన్నిధిలో కూర్చుంటూ ఆయన ఆలోచనగా కనిపెడుతున్న నీవు తప్పిపోతున్నావు, విడిచిపెడుతున్నావు. విడిచిపెడితే నష్టం వస్తుందని మనం గమనించాలి. వాక్య భాగం నుండి దేవుడు తాను ఉద్దేశించినటువంటి ఆలోచన, దేవుడు తన యొక్క దాసులో పెట్టిన ప్రేరేపణ, దేవుడు తన యొక్క ప్రణాళికలో, తన ఏర్పాటులో, పాపంలో, చీకటిలో, మాయలోకంలో మగ్గిపోతూ ఏ ఆధారం లేని సమయం ఉన్న సమయంలో దేవుడు నిన్ను దర్శించే, హల్లెలూయా, దేవుడు దర్శిస్తే ఆ కుటుంబం ఎలాగుంటుంది చూడండి. ఒకప్పుడు దర్శించిన కుటుంబమే, ఒకప్పుడు దేవుడు కలిగిన కుటుంబమే, ఒకప్పుడు దేవుడిలో బలంగా ఉన్న కుటుంబమే, దేవుడు అంటే ప్రేమ పిచ్చి కలిగిన కుటుంబమే ఈ కుటుంబము తప్పిపోయినట్టు చూస్తాం. విడిచిపెట్టడం ద్వారా వచ్చే నష్టం చూడండి. మన బిడ్డలు మనం విడిచిపెడితే
మనకి మన బిడ్డల జీవితం మనకెందుకులే, నాకెందుకులే, నా కుమార్తె జీవితం నాకెందుకులే అని నువ్వు ఆశ్రయించుకుంటే గనక నీ కుమారుడు చనిపోతాడు. వాక్యం నడుస్తుంది మోయాబు దేశంలోనికి వెళ్ళిన వీరి స్థితి క్రమక్రమంగా క్రమక్రమంగా వీరి యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచింప చేయగలిగితే గనక తన భర్తను పోగొట్టుకున్నది, తన ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నది, తనకి మిగిలినది ఇంకెవరు ఉన్నారంటే తన యొక్క కోడలు ఇద్దరు ఆమె మాత్రమే ఉన్నది. చూడండి, దేవుడు తన జనులను దర్శించాడు. ఎందుకు దర్శిస్తున్నాడంటే ఆయన ఆహారము ఏమగల సమర్థుడు, నీ గుప్పెలు విప్పి ప్రతి జీవకోరును తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన గుప్పెలు విప్పాడు అంటే నీ జీవితంలో ఏ కొలు ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ సమస్య ఉండదు, నువ్వు ఒంటరి వాడే కాదు. లేకపోతే నీవు అనుకోవచ్చు, నేను చిన్నవాడు అనుకోవచ్చు, లేకపోతే నువ్వు తక్కువ చేయొచ్చు, నువ్వేమి చేతగల లేని వాడిగా ఉండొచ్చు. కానీ ప్రభువుని కలిగినప్పుడు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి బాటలు పయనించడానికి దేవుడు నీకు తోడ్పడతాడు. దేవుడు బిడ్డలారా, వాక్యం నడుస్తున్న మాట మోయాబు దేశం. చూడండి, బెత్లెహేము పట్టణ ఆగ్రామన దేశం విడిచిపెట్టి ఈమె కుటుంబంతో సహా వెళ్ళింది. ఆమె పేరు మనకు తెలుసు, ఆమె భర్త పేరు మనకు తెలుసు. వాక్యాన్ని తరచుగా చదువుతున్న నీవు వాక్యంలో ఉన్నటువంటి భావాలు, వాక్యంలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి ఆ సందేశం ప్రతిదినము దేవుడు నూతనంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నేను దర్శించాలని. ఎందుకు దర్శించగలడు అంటే దేవుడు పాపంలో ఉన్న నీవు నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోవాలని అనుకుంటున్నా నీవు అనుకుంటున్నావు. దేవుడులారా, దేవుడు అంటున్న మాట నువ్వు విడిచిపెట్టవలసింది ఒకటి ఉన్నది. ఈ లోకములో మోయాబు దేశములోకి మీరు ప్రవేశించారు, కొంతకాలం బాగలదు. ఎందుకంటే బెత్లెహేములో కరువు వచ్చింది. చూడండి, నువ్వు దేవుడి మంత్రం ఉన్నప్పుడు నా దేవుడు పట్టించుకోవడం లేదు, నేనేంటి నా దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకుంటే నాకు ఈ సమస్య ఏంటి, నాకు ఇటువంటి పరిస్థితి ఏంటని అనుకుండొచ్చు. దేవుడు నిన్ను శోధిస్తున్నా, నువ్వు శోధించబడిన తర్వాత సువర్ణ వల్లే మార్చబడతావు. వాక్యం సెలవుస్తుంది ఆమె దేవుడు యెహోవా దేవుడు తన ప్రజలను దర్శించాడని ఆ వార్త ఎప్పుడైతే ఆమె విన్నదో ఆమె జీవితంలో ఒక నూతన ప్రారంభం, ఆమె జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి అనుభూతి. ఎందుకంటే కరువు దినాల్లో ఆమె ఉన్నది, బెత్లెహేములో కూడా కరువు వచ్చింది. బెత్లెహేములో అలాగే మోయాబు దేశంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నది. ఆమె విశ్వాస జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. విశ్వాస పైనములో నీవు ఒంటరిగా ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను. నిత్యవకాండం కూడా చెయ్యి 14 వచ్చిన సరిస్తే నేను ఉన్నవాడను అనువాడు. ఆయన ఎవరంటే ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడైన అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి దేవుడు హల్లెలూయా వాక్యం సెలవుస్తున్న మాట ఈ వార్త ఎప్పటికీ మీ విన్నదో తమ జీవితంలోని తృప్తి, తెలియనటువంటి తృప్తి, నాకు దేవుడు దర్శించాడు, నా ప్రజలు దర్శించాడు, చీ ఈ పాప బ్రతికేందుకు లేదా ఈ లోకం ఎందుకు ఇక్కడే అనవసరంగా వచ్చానే అని అనుకున్నాము. జీవితంలో మరల నూతన అనుభూతి కలిగింది. అనుభూతి కలిగిన తల్లి ఏం జరిగింది చెప్పండి. అక్కడ అద్భుతమైన మాట, ఆమె విడిచి మోయాబు దేశాన్ని విడిచి ఆమె విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడిందని. ఒకప్పుడు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టిన నీవు, ఒకప్పుడు దేవుడి మందిరంలో ఉన్నటువంటి నీవు, ఒకప్పుడు దేవుడి దగ్గర అన్ని పొందుకున్న నీవు, ఇప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్తే వాక్యం సరిస్తుంది. కీర్తనలు 16 సంకీర్తన 4 చరణంలో వాక్యం సరిస్తుంది యెహోవాని విడిచి విస్తారమైన శ్రమను సంభవిస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన్ని నీకు శ్రమ ఎందుకు వస్తుందండి, ఈ దినాన్ని నీకు ఇబ్బంది ఎందుకు వస్తుందండి, ఈ దినాన్ని నువ్వు ఎందుకు ఒంటరి వాడు ఉన్నావండి, ఈ దినాన్ని నువ్వు చేత కలిగిన వాడు ఎందుకున్నావండి. దేవుడిని విడిచిపెట్టావు, ఎడారి వంటి జీవితం అయిపోందేమో. నా ప్రభు అన్నాడు ఆయన నమ్మదగిన వాడు. నా ప్రభు అన్నాడు నన్ను విడిచిపెడితే ఆయన. చూడు, ఒక తల్లి తన తల్లిదండ్రులు తన కుమారుని కుమార్తెను విడిచిపెడితే కనుక, తల్లిదండ్రులు కుమారులు విడిచిపెట్టే లేకపోతే కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు విడిచిపెట్టి కానీ గాయమైపోవు. నీ సాకుడిని, నీ మంచి కోరే సాకుడిని, నీకు మంచి చెడ్డ, నీకు కష్టం వచ్చిన
లోకములకు వెళ్ళిపోతున్నా, మోయాబు దేశము లాంటి లోకములకు వెళ్ళిపోతున్నా. దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నాకు సంబంధం లేదు, దేవుడు నాకు ఏమి చేశాడండి అని నువ్వు అనుకుంటున్నా. తల్లి జీవితంలో పుట్టడానికి, నువ్వు ఆరోగ్యవంతంగా ఉండడానికి, ఈ భూమి మీద ప్రతిదీ అనుభవిస్తున్నామంటే ఆయన పెట్టిన గొప్ప అవకాశం, గొప్ప ఈవి, గొప్ప అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిని దేవుడికి ఇచ్చాడు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. దేవుడి కొరకు ఉపయోగిస్తే గొప్పలైపోతాం, దేవుడి కొరకు తెలిస్తే దేవుడు స్తుతించుకోవడం ఉండలే. అందుకని వాక్య సెలవిస్తుంది, విడిచిపెట్టని ఈమె జీవితంలో మోయాబు దేశాన్ని విడిచిపెట్టిన గుర్తొచ్చినప్పుడు, ఈ బెత్లెహేమును విడిచిపెట్టినప్పుడు అవసరం లేదనుకోండి, కానీ ఆ దేవుడు దిక్కువాడు. వాక్యం సరిస్తున్న మరొక మాట మనం చదువుకుంటే కనుక చూడండి, యోగు గ్రంథము భక్తుడైన యోగు పలుకుతున్న మాటలు 36:10 అద్భుతమైన మాట మన కొరకే రాయబడి ఉంది. మనం ఏమి విడిచిపెట్టలేకపోతున్నాం? ఈ వాక్యం ముందు వారు వింటున్నటువంటి నీవు, నీ యొక్క జీవితంలో నీ స్పందన ఉన్నది, వాక్యాన్ని ఎన్నో దినాలకు వింటున్నా, నీ సాపుడు ద్వారా వింటున్నా, కానీ నువ్వు స్పందించలేకపోతున్నావు. లోక మాటలకి, లోకాకర్షణకి నువ్వు స్పందిస్తున్నావు. నా దేవుడు అంటున్నాడు, నా మాట స్పందిస్తే, నా మాట విలువిస్తే, నన్ను నేను దర్శిస్తున్నా, ప్రతి ప్రాంతము ప్రతి వ్యక్తి గొప్ప దీవెనకరంగా ఉంటాడని ప్రభు మాట్లాడుతున్నాడు తన సేపుడుతో. సాధను విడిచిపెడుతున్నాను, సంఘాన్ని విడిచిపెడుతున్నాను, లోకమే సొంతము, లోకమే నాకు అన్ని కలిగిస్తాది అనుకుంటున్నారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్న వారందరూ కూడా చెడిపోయిన వారు ఉన్నారు, లోకంలో భయంకర వ్యక్తులు ఉన్నారు, లోకంలో పంప ఉంచే వ్యక్తులు ఉన్నారు. నీ కుటుంబంలోని, నీ గ్రామంలోని, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎవరనుకుంటే ఎవరనుకున్నారు తెలుసా? నిన్ను పాడు చేయాలనుకున్నారు, నీ మంచి కోరి సేవకుని విడిచిపెడుతున్నా, నీ కొరకు ప్రార్థించి కన్నీరు ప్రార్థన చేస్తే సేవకుని విడిచిపెడుతున్నా. విడిచిపెడితే కనుక విస్తారమైన శ్రమలు వస్తాయి. వాక్యం సరిస్తున్న మాట 36 యోగ్రంథం 36:10 ఈ రీతిగా రాయబడింది, ఉపదేశము వినుటకే వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండి ఆజ్ఞ ఇచ్చును. హల్లెలూయా. పాపం విడిచి వస్తే దేవుడు అంటున్నాడు, ఆజ్ఞాతిక్రమే పాపము, నువ్వు వస్తానంటున్నా, దేవుడికి మాట ఇస్తున్నా, ఆ మాట నెరవేర్చలేకపోతున్నా. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు ఏమన్నాడంటే నీ మీద ఎంతో ప్రేమ చూపాడు. లోకమునంతో దేవుడు లోకమునంతో ప్రేమించు. ఎందుకు ప్రేమించాడు చెప్పడా? వాక్య సెలవిస్తుంది ఆయన ప్రేమ ఎందుకు ప్రేమించాడంటే, రోమన్ రాష్ట్ర పత్రికగా 8:28 ఈ మాట రాయబడింది, తను ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికంట మేలు కనుగొనుటకు సమస్తము సమకూడి జరుగుచున్న. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి, ఆయన ప్రేమించిన వారికంట ఆస్తికర్తగా చేస్తాడు. ఆయన ప్రేమిస్తే గనక నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. ఆయనలో నిలుంటే గనక, ఆ ప్రేమ నిలిస్తే గనక నువ్వు ఫలిస్తావు. ఫలించకపోతే ఇంకా లోకంలో ఉన్నట్టే, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండలేకపోతున్నావు అంటే ఇంకా దేవుడు లేరు. దేవుడులో ఉంటే నాకు గొప్ప వ్యక్తి అవుతావు. లోకంలో ఉన్నావు కాబట్టి అనవసరమైన సంభాషణ, అనవసరమైనటువంటి పనులు, అనవసరమైనటువంటి లోక పద్ధతులు వెళ్ళిపోతున్నావు. నీ తల్లి, నీ తమ్ముడు, నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న పాఠం అది నీ జీవితాన్ని వెలిగిస్తాది, ప్రభావితం చేస్తాది, అనేక మందిని, అనేక మందికి సహాయపడే ఆ మాట, జీవపు మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పాపాన్ని విడిచి రెండని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నన్ను పాపం విడిపోలేకపోండా, పశ్చాత్తాపం అనే రిపెంటెన్స్. పాపను ఒప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆజ్ఞిస్తున్నాడు ఆయన, పాపాన్ని విడిచిరండి, రండి అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు ఆయన అంటే, లోక భారాన్ని మోసుకున్నటువంటి ప్రియమైన తల్లులారా, తండ్రులారా, ప్రియమైన అవస్థలారా, ప్రియమైనటువంటి లోక దేవుడి యొక్క సంఘములు ఉన్నటువంటి పరిచారకులారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏం చెప్తున్నారు? అద్భుతమైన మాట. ఇది ఎందుకు విడిచిరమన్నటువంటి ప్రయాసపడే, అందుకే మత్తయి సువార్త 11 వచ్చాయి 28 ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, ఎందుకంటే నువ్వు అపవాదులు, అపవాదుడి, అపవాది చేతి క్రింద, అపవాది యొక్క చేతిలో ఉన్నా, విడిచి రా, ఒకటిలో దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక. దుష్టుడు, దుష్టుడైన పనివారు కూడా ఉన్నారా, జాగ్రత్త అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కూర్చున్న చూడడం మంచిదా? నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఎటువంటి వాడు?
నువ్వు పాపం అయినా లేకపోతే మోసగాడవైనా లేకపోతే కఠినుడు అయినా దుర్మార్గుడు అయినా కానీ నా ఏసేయమన్నాడు, నా ఏసై చెప్తున్న మాట, నేను పాపుల కొరకు వచ్చాను, పాపము నుండి పవిత్రుడిగా చేయడానికి నేను వచ్చాను, పరిశుద్ధపరచడానికి వచ్చాను, నీ పాపాలను నీకు తెలియచేయడానికి ఆయన లోకానికి వచ్చాను, నీ అతిక్రమాన్ని నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, కరికలు పొందాలి, దయ పొందాలి, ఆశీర్వాదం పొందాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాను. విడిచిపెడితే గొప్ప అద్భుతం. చూడండి కదా, ఆ యొక్క వాక్యంలో ఉపదేశం ఉంటున్న వారి యొక్క చెవులు చూడండి, ఉపదేశం ఉన్నట్టే వారి చెవిని తెరవచేయను, పాపము రండి, నీ చెవి దురద చెవి. నీవు సంఘములో ఏ రీతిగా ఉన్నావంటే దురద కలిగిన చెవు. చాలా మంది ఇష్టమైన బోధకులు ఎన్నుకుంటారు, ఏదన్నా కఠినంగా మాట్లాడితే కనుక, కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడితే కనుక, కొంచెం బలపరచడానికి మాట్లాడితే పాస్టర్ నన్నే తిట్టారు, నా వైపు జీవించడని చాలా మంది తిరుగుబాటు సంఘంలో తిరుగుబాటు చేసి సేవకుల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారు. దేవుని మీద సాక్షాత్తు దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్న సంగతి ప్రియమైన నువ్వు గమనించాలి. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బాధ తీరలేకపోతుందా, నీ అప్పు తీరలేకపోతుందా, నీకున్నటువంటి ఆ ప్రమాదకర పరిస్థితుల్లో భయంకర రోగం చేత సత్తమత్తం అవుతున్న నీవు ఏం చేయలేక మాట్లేదా? అయితే నా ఏసే చెప్తున్నాను, నేను స్వస్థపరచువాడు, బాగు చేయవాడు, బలపరచువాడు, దీవించువాడు, నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తే కొదువ నీకు ఉండదు. చూడండి సింహ పిల్లంట ఆకలి ఉండలేదు, ఆయన ఆశ్రయించేవారు కదా, ఏమేలు కొదువ ఉండదని వాక్య సమస్తుంది. కీర్తన 34:9 వచనములు, ఏ కొదువు ఉండదంట, ఎందుకు కొదువు ఉండదు, ఎందుకు కొదువు ఉండదంటే ఆయన బిడ్డలుగా మనం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన బిడ్డకు ఉంటే కనుక నువ్వు విడిచిపెట్టాలి పాపాన్ని, రోత బ్రతుకుని విడిచి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత అలవాట్లు విడిచిపెట్టాలి, పాత పరిచయాలను విడిచిపెడితే కనుక నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు దీవించబడవు. పాత పరిచయం ఏదైనా చాలా మంది పాత పరిచయాలను విడిచిపెట్టలేరు, పాత అలవాట్లు పద్ధతులను ఆచారాలను విడిచిపెట్టలేని క్రైస్తవులు ఈనాడు సంఘాలలో ఉన్నారు. సంఘములు ఉంటే కనుక పాత అలవాట్లు ఉంటే మార్చుకోకపోతే పాత యొక్క జీవితం నీ జీవితం ఉంటే కనుక నువ్వు ఎదుగు ఉదుగు ఉండదు. ఇప్పుడు మనది నీ యొక్క అప్పటి పరిస్థితి ఏంటని ఆలోచించవచ్చు, నా జీవితం ఏంటి అని ఆలోచించవచ్చు, నా ప్రభు అంటున్నాడు సమస్తము సమకూడి మేలు కలుగటికి సమస్తము కూడి సమకూడి జరుగుచున్నావని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఎంత ప్రేమ మీరు ఈ లోకం అన్నీ ఆయన మీకోసం సిద్ధపరిచారు. వాక్య సంస్థ మాట, వారు ఆలకించి ఆయన్ను సేవించిన తమ దినములను సుఖముగా వెళ్ళబుచ్చుదురు. 36:9-10 చివరి మాట ఉంది. చూడండి మనం సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే మనుషుల కొరకు రాజుల కొరకు ప్రార్థనలు చేయాలి. ప్రార్థన విశ్వాసిగా ప్రారంభమైనటువంటి విశ్వాసిగా నీవున్న రాను రాను నీ పరిస్థితి మార్చబడింది, నీ ఆలోచనలు మార్చబడ్డాయి, నీ పద్ధతులు మార్చబడ్డాయి. ప్రారంభంలో గొప్ప వ్యక్తి ఉన్నా ప్రార్థనలో నువ్వు చాలా శక్తివంతుడు ఉన్న ప్రారంభ దినాలలో సాగుడని పడి పడి ఎదురు చూచే వాడు సేవకుల కొరకు. నీ భక్తి ఏమైంది? భక్తి బజార్పలు అయిపోతుంది దినాలు, భక్తి బజార్పలు చేయమని నా దేవుడు చెప్తలేదు. భక్తిలో నిలిచి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి, అందుకనే సామెతలు 8:13 అతిక్రమం విడిచిపెట్టిన వాడు అంట వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరాలు పొందుతారు. అతిక్రమం పాపము విడిచిపెట్టలేని వారు ఉన్నారు, శాపాలను శాపంలో ఉంటున్నారు, తరతరాలు వేధిస్తున్నది శాపం, మార్పు లేని జీవితాలుగా చాలా మంది ఉన్నారు. ఎవరు పెడతారు ఇదే విధంగా చాలా మంది ఎవరొస్తూ లోక ఆకర్షణకి ఆకర్షకులై లోకమును కలిసి లోకములో సుఖంగా నెమ్మదిగా ఆనందంగా సంతోషం పొందుతున్నారు, కానీ వారి జీవితం వారు నడుస్తున్న మార్గం వారు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం వారు ఆలోచించే తీరు మంచిది కాదు. పేరు మారింది కాని మీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. హల్లెలూయా. పేరు మారిందని కానీ తీరు మారలేని జీవితాలు ఉండకూడదు. పేరు మార్తా మరియా, ఇంకో పేరు ఉండొచ్చు, నీ బ్రతుకు మారలేదు,
పై వేసుకునే వస్త్రాలు మార్చబడచ్చు, నువ్వు ధరించే ఆయుధాలు మార్చబడచ్చు, నీ రూపం నీ లోన ఉన్నటువంటి పాత జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు. సుఖముగా తమ దినమనంట సుఖముగా వెళ్ళబుచ్చుదని వాక్య భాగంలో రాయబడి ఉన్నది. మరొక మాట మనం చదువుకుంటే కనుక చూడండి, ఆదికాండము 39 వచనంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఒక బలమైన యవనస్తుడు ఉన్నాడు, సంఘానికి కుటుంబానికి అనేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ ఒక స్థలంగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యేసేవని చెప్పడానికి సందేశం లేదు. ఆ వ్యక్తి పేరు బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడు ఉన్నాడు, దేవుని నీడలో నడిచాడు, దేవుని మాట కాదనుకుని ఏ పని చేయదు, దేవుని నీడలో తల్లిదండ్రుల దయలో ఎదిగిన వ్యక్తి, బలమైన వ్యక్తి. చిన్న పాపాన్ని విడిచిపెట్టడానికి తాను ఇష్టపడ్డాడు. ఇదేనండి, పాప ప్రజలు విడిచిపెట్టే వాడికి ఇష్టపడరు, లోకంలో ఉన్నటువంటి వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, దుర్వ్యసనానికి బానిసైపోయిన వ్యక్తి విడిచిపెట్టేదైనా నీ భర్త తాగుబోతు ఉండొచ్చు, నీకు కుమారుడు తిరిగిపోతుగా ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబం నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, మర్చిపోయావు, విడిచిపెట్టావు అంటే నేను తెలియపరుస్తున్నాను. ఏమి విడిచిపెట్టావు అంటే ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టావు, వాక్యం చదివేది నువ్వు విడిచిపెట్టావు, దేవుని సహవాసం విడిచిపెట్టావు, దేవుడిని మర్చిపోయావు, నువ్వు విడిచిపెట్టావు కాబట్టి శ్రమలు విస్తరిస్తున్నాయి. యేసేబు ధన్యుడిగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు, తను చేసే భక్తి, తను చేసే ప్రార్థన, యవనస్తుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీ జీవితంలో మంచి నిర్ణయం తీసుకుంటే కనుక నువ్వు బాగుపడతావు. వాక్యాన్ని వింటున్నావు, నీవు వాక్యాన్ని స్పందిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఏంటి నువ్వు ప్రశ్నిస్తుకుంటున్నావేమో, నా ప్రభు అన్నాడు, నేను ఉన్నానే దేవుడు అన్నాడు, నేనున్నా నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నువ్వు నడువు, నీ వెంట ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడాలి. వాక్య సంఘాన్ని పెట్టిగా చేసుకోవడానికి చూడండి, కీర్తన 100 కీర్తన 3 వచనం ఉంటుంది, ఆయన మీకు గొర్రెలు అనుకున్నాను. చూడండి, ఆయన మన కాపరిగా ఉన్నాడు, ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు పోషకుడుగా ఉన్నాడు, ఆయన మనకి అండగా ఉన్నాడు, ఆయన మనకి బంధువుడిగా ఉన్నాడు. ఇదేనాడులో చాలా మంది ఉంటారు, వందల కొలది నీకు పరిచయం ఉండొచ్చు, వందల కొలది నీకు తెలిసిన వారు ఉండొచ్చు, లేకపోతే నీకు తెలిసిన వారు చాలా మంది ఉన్నతమైన వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు ఉండొచ్చు. వాక్య సంస్థ ప్రభు ఉన్నాడా, ప్రభుకి విధేయత చెబుతున్నావా, ప్రభులో నిలుచున్నావా, ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా అనే ప్రశ్న దినాన్ని నీకు నీవే వేసుకుంటే జవాబు వస్తాయి. వాక్య సంస్థ అన్నమాట చూడండి, ఈ యవనస్తుడు చక్కగా దేవుడిని నమ్ముకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని పాపం చేయడానికి ముందుకు అడుగు వేయలేదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు చాలంతే, మనో ధైర్యాన్ని దేవుడిచ్చాడు. వాటి మరొక మాట చదువుకుంటే కదా, మత్తయి సువార్త 5:23 వచనంలో చాలా మంది ఈ దినాల్లో నటించే వారికి ఎక్కువైపోరు, నటించేవారు చాలా మంది ఎక్కువైపోరు. విశ్వాసులు యవనస్తులు పాస్టర్ గారి దగ్గర నటిస్తున్నారు. నువ్వు ఎవరి దగ్గర నటిస్తున్నావు అంటే దేవుడి దగ్గర నటిస్తున్నావు. నీ వ్యాస జీవితం దేవుడికి తెలుసు, ప్రేమ తల్లి ప్రేమ చెల్లి నువ్వు దేవుని దగ్గర తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నావు. కానీ వాక్య సంస్థ మాట, నీ తల్లిని తండ్రిని ప్రేమించు, సన్మానించు, గౌరవించు, విధేయత చూపు, భక్తి నేర్చుకో, భయం కలిగి ఉండు, ఆయన కొరకు నిలబడు. నువ్వు ప్రభు అంటే తల్లిదండ్రుల్ని విడిచిపెడుతున్నావు, నష్టపోతున్నావు, ప్రేమ మాయలో పడిపోయి విడిచిపెడుతున్నారు తల్లిదండ్రుల్ని. ఈ లోకంలో ప్రేమించే ప్రియుడే నాకు కావాలనుకుంటున్నారు, ఆరాట పడుతున్నారు, నాశనమైపోతున్నారు, పతనమైపోతున్నారు. తల్లిదండ్రులకి పక్కనే బాధ, దేవుడు కని విని ఆయన నిన్ను పుట్టించి ఆయన నీకు అన్ని ఏర్పాటు చేసి ఈ లోకంలో నీకు పుట్టించి ఎందుకు నిన్ను ప్రవేశపెట్టడానికి, ఆయనకి నువ్వు కావాలి, నువ్వు దేవుడు కావాలి, నేను దేవుడు కావాలి, నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన ఆశపడుతున్న మాట. తల్లిదండ్రులను విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఆచారాలను విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి నీ చైతన్య నీచే కార్యాలను విడిచిపెట్టు. నీకు సమాధానం సుఖం, నీ జీవితాలు సుఖంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, సంతోషదాయకంగా ఉంటాయి. ప్రియ చెల్లి తల్లి, వాక్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని వాక్యం సరిస్తుంది. ఇదే నన్ను మందిరానికి వస్తారు, కానుకలు వేసినప్పుడు విరోధాలు, మనసులో వేరే ఆలోచనలు,
ఆ మనసులో ఉన్న ఆలోచన భయంకరమైనది, ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన చాలా దూరమైనది. ఆ వ్యక్తి అప్పుడు వేయడానికి వెళ్తున్న సమయంలో ప్రభు అన్నాడు, కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు అని చెప్తున్న మాట, ప్రభు బోధిస్తున్న మాట, ప్రభు ఆత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాట, ఈ జనాలు నీతో నాతో మాట్లాడుతున్న మాట, సజీవుడైనా దేవుడు చెప్తున్న మాట, నీ అప్పట విడిచిపెట్టిన ముందు నీ సహోదరు పట్ల బేరము విరోధం ఉంటే కానీ నీ అప్పుడే విడిచిపెట్టు. నీ అప్పుడు అనిపిస్తున్న అనుభవించే ధనం మనస్ఫూర్తికి ఇస్తున్నావా దేవునికి? నీ మనసు ఇవ్వాలి, నీ హృదయం ఇవ్వాలి. నీ దగ్గర ఆయన ఆస్తుపాస్తులు అడగలేదు, కానీ నీ మనసు, నీ హృదయం, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. ఆ జీవితాన్ని ఇస్తే కనుక నీ జీవితం చెల్లి తమ్ముడు ప్రేమ యవస్తుడా, ప్రేమ తల్లిదండ్రి, నీ జీవితం ఫలిస్తాయి, అభివృద్ధి పొందుతావు, అన్నింటిలో ఆశీర్వాదం కలుగుతావు, గ్రామంలో గొప్పవాడు కూడా. ఎప్పుడంటే దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని దగ్గర వచ్చినప్పుడు, దేవుడిపై ఆధారపడినప్పుడు ఫలమైన జీవితం కంటే జీవితం ఉంటాయి. వృద్ధవాడు చూస్తే కనుక అద్భుతమైన మాట, పిలుపుదాసరికి 2వ అధ్యాయంలో ఆయన తండ్రితో విక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి విడిచిపెట్టాడు, ఎందుకంటే తండ్రిని తన కుమారుని విడిచిపెట్టాడు. నీ పాప శాప పోవాలని ఆయన తన కుమారుడిని విడిచిపెట్టి ఈ లోకానికి పంపించాడు. అర్పణగా బలిగా ఆయన అర్పించాడు. నీ కుమారుని అర్పిస్తున్నావు దేవునికి, నీ కుమారుని పరిచయానికి అప్పగిస్తున్నావు, నీ కుమార్తెని దేవుడు పరిచయానికి అప్పగిస్తున్నావు. నువ్వు ఎవరికి ఇవ్వడానికి, కుమార్తెని ఇవ్వడానికి, పెళ్లి చేయడానికి ఎన్నో ఆలోచన చేస్తావు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ వ్యక్తి మంచోడా అని ఆలోచన చేస్తావే తల్లి. వాక్యస్థలు వస్తున్నమాట, ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుడికి అర్పిస్తే, దేవుడికి ఇస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, అద్భుతమైన మాట చేస్తాడు, అద్భుతమైన కార్యం నీ జీవితంలో నా జీవితంలో చేస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పాలి, తండ్రిని విడిచిపెట్టి తండ్రితో సమానంగా ఉండడానికి ఇష్టపడలేదు, ఎంచుకునలేదు. ఎందుకంటే తండ్రి ఆలోచన తెలుసు, తండ్రి మనసు తెలుసు. అందుకనే బుద్ధి వచ్చినప్పుడు అంట తప్పిపోను కుమారుడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నేను నీ కుమారుడు కాదు. తండ్రి అన్నాడు, నీ కుమారుడురా, నీకు అందించాను, నీకు వస్త్రం ఇచ్చాను, అందించాను, నీకు బుద్ధి వచ్చింది, బుద్ధి నేను పనిచేస్తావు ఒకప్పుడు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, నువ్వు బుద్ధి వచ్చింది కాబట్టి నువ్వు నా కుమారుడురా, నువ్వు కుమారుడురని ఎత్తుకున్నాడు ఆయన. ఒక సువార్త 15:11 చదువుకోండి, 18 చదువుకుంటే కానీ రాయబడుతున్న మాటలు, అద్భుతమైన మాటలు. ఒక విందునే పోగొట్టుకుందని దొరికింది, సంతోషించింది, ఆనందించింది. దేవుడు తప్పిపోయా, విడిచిపెట్టా, దేవుడు మాకు నువ్వు కావాలనుకుంటున్నాడు, నీ వెనకాల బంధుబలం బలం ధనం లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. చూడండి, ఆయన కుమారుడుగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, ఇస్తున్నాడు, ఈవిడిస్తున్నాడు. అందుకని ఆయన తనయందు వాక్యస్థలు ఇస్తున్న మాట, యవస్సువార్త 1:12 తనయందు విశ్వాసించిన వారికంట ఆయన పిల్లలకి అధికారం ఆయన ఇచ్చాడు. అందుకనే సామెతలు 3:5 వచ్చిన మాట, నీ ప్రవక్తలది, నీ ప్రవక్త అంతటి అందు ఆయన నా ఒప్పుకోవాలంట, నన్ను దినాన్ని అప్పగిస్తున్నాను, ఒప్పుకుంటే దీవించబడతాను. అందుకనే ప్రసంగం 5వ అధ్యాయం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, కాపాడుకుంటే ధన్యుడు, ధన్యురాలు, దీవించబడతావు, ఆశీర్వించబడతావు. చిన్న ప్రార్థన, ప్రేమలతో పరిశుద్ధుడు కొందన వాక్యం విన్న ప్రతి జీవితంలో నూతన కార్యం జరిగించి మీరు మాకు మహిమ పొంది ఆశ్చర్యంగా జరిగించింది. లోకాన్ని విడిచిపెట్టినాను, లోకాశని విడిచిపెట్టి నేను అడుగు తండ్రి నువ్వా, నేను నీ సన్నిధిలో కొనసాగడానికి సహాయం. ఇదిగోన లోతు కూడా సొంతం కుమార పట్టణంలో ఉన్నప్పుడు నడుపుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్న సమయంలో దేవాయో నా యొక్క సోదరుడు ప్రభు లోతు ఉన్నాడు, రక్షించి ప్రభు అడగడానికి, కానీ ఆ యొక్క దేశం సొంతం కుమారుడు పట్టణం ఉన్నటువంటి ఆ లోతు కుటుంబాన్ని రక్షించా, విడిపించా ప్రభు. ఎంత ప్రేమమృతమయ్యాను కొందర సుధుమ పట్టణాన్ని, ఘోరమైన పట్టణాన్ని, పాపంతో నిండిన పట్టణాన్ని కాల్చివేశావు. మా పరిస్థితి మాకొద్దు ప్రభు, మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, మమ్మల్ని రక్షించుకునే సమస్తమైన ప్రభావం వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో నూతనకాలు జరిగించాం. ప్రార్థన అడిగి మాట్లాడు.